తెలుగు తమిళ్ కన్నడ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన ఢిల్లీ గణేష్ కన్ను మూశారు. ఆయన మరణ వార్తతో సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ఢిల్లీ గణేష్ గత కొన్ని రోజులుగా హెల్త్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నాడు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో చెన్నైలోని ఓ ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. ఆసుపత్రిలో వైద్యం అందిస్తుండగా పరిస్థితి విషమించింది. ఢిల్లీ గణేష్ మరణ వార్త విని ఇండస్ట్రీలోని చాలామంది కన్నింటి పర్యంతమయ్యారు. ఆయన మృతి పట్ల సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. 1944 జన్మించిన ఢిల్లీ గణేష్ 1964 ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో చేరారు. 10 ఏళ్లపాటు అంటే 1974 వరకు అక్కడే ఉద్యోగం చేశారు. నటనపై ఆసక్తితో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు ఢిల్లీ గణేష్. మొదటగా ఢిల్లీ గణేష్ తమిళ, తెలుగు సీరియల్స్లో నటించారు. ఆ తర్వాత దాదాపు 400 సినిమాల్లో నటించి మెప్పించారు. సినీ పరిశ్రమలోకి రాకముందు ఢిల్లీ గణేష్ ఢిల్లీకి చెందిన థియేటర్లో ట్రూప్లో నటిస్తుండేవారు. దక్షిణ భారత నాటక సభ సభ్యుడిగా కొంతకాలం ఢిల్లీ గణేష్ పనిచేశారు. ఆయన నటన చూసిన కె బాలచందర్ తన సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. అలా 1976 తొలి సినిమాలో నటించారు గణేష్. మొదట్లో ఆయన పేరు గణేష్ అనే ఉండేది. అయితే ఢిల్లీ థియేటర్లో ట్రూప్లో పనిచేయటం వల్ల కె బాలచందర్ ఆయనకు ఢిల్లీ గణేష్ అని పేరు పెట్టారు. అప్పటినుంచి గణేష్ను ఢిల్లీ గణేష్ అని అందరూ పిలవడం మొదలుపెట్టారు. ఇకపోతే ఢిల్లీ గణేష్ మైకేల్ మదన్ కామరాజన్, ఆహా అపూర్వ సగోదారర్గల్, సింధు భైరవి, నాయకన్, తెనాలి ఎంగమ్మ మహారాణి లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ఈ మధ్య వచ్చిన ఇండియన్ 2, కాంచనా 3 మూవీలో కూడా ఆయన నటించారు. ఆయన మరణ వార్త విని సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.